అందరికీ నమస్కారం ఈ రోజు మనం పూణేలో ఉన్న చతుర్శృంగి దేవాలయాన్ని సందర్శిస్తున్నాం ఈ దేవాలయం పూణే రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో కలదు పూణేలో సేనాపతి బాపట్ రోడ్లో ఈ దేవాలయం కలదు ఈ దేవాలయం శక్తిపీఠాలలో ఒకటి అయిన సప్తశృంగి అమ్మవారి ప్రతిరూపం కొండపైన ఈ దేవాలయం ఉంటుంది ఈ అమ్మవారిని పూణే అమ్మవారు అమరేశ్వరి అమ్మవారు అని కూడా పిలుస్తారు नूट डेबई मेट्लु एक्किते ई देवालयान्नी चेरुकोवच्चु पेद्द पेद्द मोक्कलु पच्चनी वातावरणान्नी चूस्तू मनकी तेलियकुंडाने ई नूट डेबई मेट्लु मनं एक्की अम्मवारिनी दर्शिंचुकुंटां వెళ్ళే మార్గంలో కుడి చేతి వైపు వినాయకుని దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం గర్భగుడి చుట్టూ అష్ట వినాయకుల దర్శనం ఇస్తారు దేవాలయం చరిత్ర దుర్లభ్ సేట్ పీతాంబర్ దాస్ మహాజన్ అనే పెద్ద వ్యాపారి సప్తశృంగి అమ్మవారికి పెద్ద భక్తుడు తరచూ నాసిక్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్తశృంగి అమ్మవారిని దర్శించుకుంటూ ఉండేవారు అతని వృద్ధాప్యంలో సప్తశృంగి అమ్మవారి దర్శనానికి వెళ్ళలేక రోజూ బాధపడుతూ ఉండేవారు అప్పుడు అమ్మవారు కలలో ప్రత్యక్షమై నువ్వు నా దగ్గరికి రాకపోతే ఏమైంది నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఉత్తర దక్షిణ కొండవైపు వెళ్లి తవమని చెప్పారు అక్కడ కొండపైన తవ్వితే అమ్మవారి విగ్రహం బయటికి వచ్చింది ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఆ విగ్రహాన్నే మనం ఇప్పుడు సందర్శిస్తున్నాం వెళ్ళే మార్గంలో కుడి చేతి వైపు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవరైతే ఈ అమ్మవారికి మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడ వాళ్ళకు శక్తి కొలది పిండి నూనె అన్నీ ఇక్కడ ఇలా దానం చేస్తారంట దాన్ని ఇలా స్టోర్ చేస్తున్నారు
లోపల చాలా దేవతా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటిని దర్శించుకుందాం. పూణేలో ఉంటే ఖచ్చితంగా నవరాత్రుల్లో ఈ దేవాలయానికి వెళ్ళండి. మన రెండు కళ్ళు చాలు, అంత బాగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ దేవాలయం నిర్మాణం మొత్తం ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న ఫోటోలో చూడవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.